అందరికీ నమస్కారం అండి. చాలా చాలా ఆడియో ఫంక్షన్స్కి, సినిమా ఫంక్షన్స్కి వెళ్ళాను, కానీ ఈ ఫంక్షన్, ఈ సభలో ఇక్కడ నుంచి ఉంటే తెలియకుండా నాకు ఒక గగురుపాటుగా ఉంది. ఎన్నో ఊళ్ళు తిరిగాను, ఎంతోమంది రాజకీయ నాయకుల శిలా విగ్రహాలు చూశాను, ఈ ఊర్లోకి వచ్చాను, ఒక సైనికుడి విగ్రహం చూశాను. బయట ఏదో సమస్య ఉంటుందంటే ఇంట్లోంచి పిల్లల్నే బయటికి పంపం మనం. అలాంటిది ఈ ఊరు ప్రతి ఇంటి నుంచి ఒకరిని పంపించింది ఈ దేశం కోసం. వాళ్ళ కోసం కాదు, వాళ్ళకి మన మొహాలు తెలియవు. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చిన మేమెవరం తెలియదు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, వాళ్ళ ఇల్లు ఇండియా. 5 మంది కుటుంబ సభ్యులు ఉన్న ఒక ఇంటిని ఒక యజమాని ఎలా కాపలా కాస్తాడో, 125 కోట్ల మంది ఉన్న ఈ ఇంటికి కాపలా కాస్తున్న సైనికులు, యజమానులు వీళ్ళు. దానికోసం ప్రాణాలు అడ్డం పెట్టి ప్రపంచ యుద్ధం నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా అలాంటి ఊరున్న రాష్ట్రంలో, అలాంటి ఊరున్న తెలుగు వాళ్ళ గడ్డ మీద నేను కూడా ఒక తెలుగువాడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ ఆడియో ఫంక్షన్ని పాటల గురించో ఇంకో దాని గురించో కంటే ఈ ఊరు గురించే మాట్లాడుకోవాలనిపిస్తోంది నాకు. అలాంటి ఒక తెలియకుండా, ఇవేమీ ఆలోచించకుండా ఒక కథ రాసుకుంటే, రాసినప్పుడు తెలియలేదండి నాకు తెలిసి, నేను చెప్పినప్పుడు అల్లు అర్జున్ గారు కూడా అలా ఫీల్ అయ్యారో లేదో నాకు తెలియదు. ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తూ మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాసెస్లో చాలామంది సైనికుల్ని, వాళ్ళ కుటుంబాలని, ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో, రీసెర్చ్లో భాగంగా నేను వెళ్ళినప్పుడు కానీ ఒకటొకటి తెలుసుకుంటూ ఉంటే నిజంగా ఎంత అదృష్టం, అలాంటి ఒక సోల్జర్స్ లైఫ్ తాలూకు ఒక సినిమా చేయగలుగుతున్నాం. ఒక ఊరికి పేరే మిలిటరీ మాధవరం, ఎంత గొప్పగా ఉందండి. అసలు చాలా ఎమోషనల్గా ఉంది నాకు ఇక్కడ వచ్చి చేసుకుంటానికి. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా మీ అందరినీ కూడా చాలా అలరిస్తుందని నమ్ముతున్నాను. ఇకపోతే ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్ని విజయవంతం చేయడానికి వచ్చిన అభిమానులందరికీ కూడా, మెగాభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, మెగా పవర్ స్టార్ అభిమానులకి, స్టైల్ స్టార్ అభిమానులకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మొదటి సినిమా, చాలా సినిమాలకు రైటర్గా పనిచేసిన, ఫస్ట్ టైం డైరెక్టర్గా సినిమా కదా, 3.5 ఏళ్ల కళ. నిజంగా చాలా మాట్లాడేస్తానేమో అని ఉంది, మళ్ళీ ఫంక్షన్ ఉంది మాట్లాడడానికి. ఫస్ట్ సినిమానే ఇంత భారీ సినిమా తీయడానికి నన్ను నమ్మి వెనకాడకుండా, ప్రాజెక్టుకి ఏది అవసరమో, ఎటువంటి సమస్యలు నాకు రానివ్వకుండా ఈ సినిమా సవ్యంగా సాగి పూర్తవడానికి కారణమైన నిర్మాత లగడపాటి శ్రీధర్ గారికి, సమర్పకులు నాగబాబు గారికి, కో ప్రొడ్యూసర్ బన్నీవాసు గారికి, ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా చూసుకున్న బాబు గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆడియో ఫంక్షన్ ఫస్ట్ టైం సినిమా చేద్దామని అనుకున్న తర్వాత విశాల్ శేఖర్ అయితే బాగుంటుందనుకుని వాళ్ళని వెళ్ళి కలిసాం. వాళ్ళు ఇదేదో ఒక తెలుగు సినిమా లాగా పాటలు చేయలా, పాటలు ఆల్రెడీ మీ ముందు ఉన్నాయి, వినడం మొదలుపెట్టుంటారు ఆల్రెడీ. ఒక నేషనల్ ఫిల్మ్ లాగా దీన్ని తీసుకుని, కథ నచ్చి, ఈ ప్రాజెక్ట్ నచ్చి, ఈరోజు వాళ్ళు చాలా రెగ్యులర్గా మీకు అందరికీ తెలిసిందే, చాలా షోస్ చేస్తూ ఉంటారు. ఈ ఫంక్షన్లో వాళ్ళు లేరని చాలా బాధపడుతున్నారు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, థ్యాంక్స్ టు దెమ్. ఇకపోతే ముఖ్యంగా స్టైల్ స్టార్, ఏం చెప్పినా చాలా అతిశయోక్తిగా అనిపించవచ్చు మీకు, బట్ నాకు మాత్రం అది చాలా చాలా తక్కువ. 130 రోజులు ప్రయాణం చేసిన తర్వాత చెప్తున్నాను ఈ మాట నేను. నా 3.5 ఇయర్స్ కళను తీర్చిన మగాడు అల్లు అర్జున్. నాలో రచయితని మాత్రమే కాదు, దర్శకుడిని నమ్మాడు, నాలో డైరెక్టర్ ఉన్నాడని నమ్మాడు ఆయన. చాలా కష్టమండి, 14 ఏళ్ల తర్వాత అప్పుడెప్పుడో ఆర్య, ఇప్పుడు సూర్య, పేరు బాగానే కలిసింది రైమింగ్, కానీ మొదటిసారి చేస్తున్నప్పుడు ఎంత కాదనుకున్నా. ఆయన స్టార్డమ్కి, బిజినెస్ స్టాటిస్టిక్స్కి కొత్తవాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అనుభవం లేదు, ఎలా తీస్తాడో తెలియదు, నేను కనీసం సెల్ ఫోన్తో కూడా షాట్ తీయలేదు అంతకుముందు. ఇవేవి 1% కూడా ఎక్కడ అనుమానం రాలా. కథ విన్నారు, కథ ఆయన్ని నన్ను నమ్మేలా చేసింది, నడిపించింది. నాకు తెలిసి ఏ కొత్త డైరెక్టర్కి ఇంత అదృష్టం పట్టుండదు. ఒక 10 సినిమాల సూపర్ హిట్ డైరెక్టర్తో పనిచేస్తే ఎలా ఉంటాడో, ఫస్ట్ టైం డైరెక్టర్తో కూడా అలాగే ఉన్నాడు ఆయన. నేను ప్రతిరోజు ఆశ్చర్యపోయాను. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అప్పుడు మాట్లాడతాను, ఇంకా చాలా చెప్పాలని ఉంది. బట్ ఒకటి చెప్తానండి, ఇప్పటి వరకు డీజే వరకు ఆయన చూశారు, ఇకముందు ఇంకా రకరకాలుగా చూస్తారు. ఈ సినిమాలో మాత్రం కనీసం 10 ఏళ్ళు మీ గుండెల్లో నిలిచిపోతుంది సూర్య పాత్ర. అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, మీకు కోపం వచ్చేలా చేస్తాడు, లైఫ్ లాంగ్ మీ గుండెల్లో ముద్రేస్తాడు.
చాలా చాలా గొప్ప జ్ఞాపకాలతో థియేటర్లోంచి బయటకు వెళ్తారు. చాలా గొప్ప సినిమా తీసామని తల లేగరేసుకుని బయటకు వెళ్తారు. ఇదైతే చెప్పగలను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.